అనంతపురం జిల్లా గుడిబండ మండలంలోని శంకరగల్లు యందు బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఒకే వేదిక పైన అధికార విపక్షాల నాయకులు పాల్గొనడం అరుదైన సంఘటనగా చోటు చేసుకుందని అనేక మంది వ్యాఖ్యానించారు. మేము పోటీ చేయడానికి తయారవుతున్నాం. అధిష్టానం దృష్టికి మా నాయకుల కార్యకర్తల కేడర్ యొక్క అభిప్రాయాలు చెప్పొచ్చినా వారు ఒకవేళ పొత్తు ఉంటుందంటే వాళ్ల మట ప్రకారం వెళ్తాం. లేదు పొత్తు లేదన్నా 200 నియోజకవర్గాల్లో 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లో మేము పోటీ చేస్తాం. 2019 ప్రత్యేక హోదా కావాలన్నా వద్దా అనేటువంటి శక్తుల మధ్య జరిగేటువంటి సమరం ఇది, ప్రజలే నిర్ణయిస్తారు. వారం 10 రోజుల్లో అది తేలుతుంది అని నేను భావిస్తా ఉన్నాను. ఎవరికి మంచిది కాదు. ఎవరికి పొత్తులనేటువంటి విషయం ఒకవేళ పొత్తులే ఉంటే చివరి వరకు లాగడం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణలో దెబ్బతినడానికి, కూటమి దెబ్బతినడానికి చివరి క్షణం వరకు సాగదీయడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అనేటువంటి ఎంత త్వరగా తేలితే అంత మంచిది. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిశ్చయించినటువంటి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు భారతదేశంలో మహాత్మా గాంధీతో సమానంగా గ్రామ గ్రామంలో కూడా లక్షల సంఖ్యలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాలున్నాయి. అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనం అందరం ముందుకు తీసుకుపోయి ఈ దేశంని అభివృద్ధి పథంలో శాంతి సామరస్యంలో నెలకొల్పే దాంట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. దేవుళ్లని, కులాలని, మతాలని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి పార్టీలను రద్దు చేయాలి. భారతీయ జనతా పార్టీకు వెన్నతో పెట్టిన విద్య రాముణ్ణి ఒకరోజు కీర్తిస్తారు, కృష్ణుని ఒకరోజు కీర్తిస్తారు, అయ్యప్పను ఒకరోజు కీర్తిస్తారు. ఈరోజు దేవుళ్లను అడ్డం పెట్టుకుని, ఆచారాలను అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేరళలో జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో అది చాలా గర్హించదగ్గటువంటిది. కోర్టులు కూడా సంయమనం పాటించాలి. కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఈ దేవుణ్ణి వివాదంలోకి లాగడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి అందరూ కూర్చొని అయ్యప్ప భక్తులు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరి యొక్క మనోభావాలను కూడా తెలుసుకుని తుది తీర్పు తీసుకోవాలి. అంతే తప్పనిస్తే అక్కడ ఫిజికల్ గా దేవుడి ముందు పోయి వివాదాల్ని సృష్టించడం అనేటువంటి చాలా చిల్లర రాజకీయం, దాన్ని ఖండిస్తాం. పాదయాత్ర చేయడం అనేటువంటిది మహాత్మా గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం బాబు. ఎన్నికలు జరగమన్న కానీ ఆ పాదయాత్రలు ఎందుకోసం, ఎవరికోసం అనేటువంటిది వచ్చినప్పుడు ప్రజల కోసం చేసేటువంటి పాదయాత్రల్ని ప్రజలు స్వాగతిస్తారు, లేక కేవలం వాళ్ల అధికారం కోసం చేసేటువంటి పాదయాత్రల్ని ప్రజలు గమనిస్తారు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు దానికి సరైనటువంటి సమాధానం కూడా చెప్తారు. ఏదేమైనా ఒక ప్రతిపక్ష పార్టీగా ఇంతవరకు భారతదేశంలో అసెంబ్లీకు వెళ్లకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని, నిలదీసే అవకాశాన్ని, ప్రశ్నించే అవకాశాన్ని, రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం అది చేతకానితనం. అసెంబ్లీలో నిలదీకపోవడం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు, తప్పేం లేదు. 13 నెలలు చేస్తారు, ఇంకో 3 నెలలు చేయండి, అభ్యంతరం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు,
మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు అటెండ్ కాలేదు? ఏందానికి కొంటారు ఎమ్మెల్యేలు కొంటారంటే అసెంబ్లీ పోతేనే కొంటారా? ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట ఉంటే ఎమ్మెల్యేలు కొనరా? తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనలేదా? ఇక్కడ కొనలేదా? అందుకోసమే ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తేనే ప్రత్యేక హోదాకు భరోసా, మిగిలిన ఎవరిని గెలిపించినా కూడా అమ్ముడు పోతారు. ఎందుకంటే మీరే చెప్తున్నారు అమ్ముడు పోతున్నారు. వాళ్ళని కాపాడుకునేది, వాళ్ళని మీ దగ్గర ఉంచుకునేటువంటి శక్తి మీకు లేదు. అందుకోసమే 25 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనే ప్రత్యేక హోదా సాకారం అవుతుంది. ఆనాడు రాజ్యాంగాన్ని దళితులు కానీ బడుగు పదవీ వర్గాలు కానీ ఆమోదయోగంగా రాశారు కాబట్టి అమలు పరిచేటువంటి అవకాశము శక్తి ఒక జాతీయ పార్టీకే ఉంటుంది. అది ఢిల్లీలోనే జరగాలి. 543 ఎంపీలు ఉన్నటువంటి సభలో జరగాలి. బీజేపీ మోసం చేసింది, ద్రోహం చేసింది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీద ఉన్నారు. ప్రత్యేక హోదా అమలుపరచకపోతే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టను జీవితంలో అనేటువంటి మాట అన్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఇవ్వను పోన్నటువంటి మోడీ ఎలక్షన్ల తర్వాత సంతకం పెట్టాడా? ఎవరిని మోసం చేయడానికి జగన్ పార్టీ ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు? తప్పు కదా అది. అరే నేను అమలు పరచంది, సంతకం పెట్టండి, ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టను అని లక్షల మంది చూస్తుండగా బహిరంగ సభలో కర్నూలులో చెప్తే ఇంకా ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళకే ఇస్తాం. ఇదేనా పంచాయతీల గ్రామాల్లో జరిగే పంచాయతీ రాయమని అమలు పరిచేది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు పరచబోయేది కాంగ్రెస్ పార్టీ. ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా దీనికి ప్రజల మద్దతు ఉంటుందని మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. వారికి భయం. ఇది ఒక అజెండాగా తయారైంది, రాష్ట్ర అజెండాగా తయారైంది, జాతీయ అజెండాగా తయారైంది, రాజకీయ అజెండాగా తయారైంది, ఎన్నికల అజెండాగా తయారైంది.
దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేసేటువంటి ప్రయత్నమే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తుంది. నిజాయితీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎన్నికల ముందే ఇదో మేము రాహుల్ గాంధీ గారికి మద్దతు అని ప్రకటించాలి. నిజాయితీ ఉంటే, నిజాయితీ లేకుండా పోతే ఈ విధంగా డొంగు తిరుగుడు మాట మాట్లాడతారు. చెప్పేస్తా చెప్పండి. ఓకే, ఇంకో స్వైకాల చేద్దా పేరు నేను పంపిస్తాను నీకు. నీకేం పని కూడా దాంతో శంకర్ గారి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చేతుల్లో ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలే ప్రగతికి పునాది. ఆ రాజ్యాంగం, అతను రచించిన రాజ్యాంగం పుణ్యాన్ని ఈరోజు దేశం 70 సంవత్సరాలు దాటిన సమగ్రతతో ముందుకు పరిగెత్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను తృణీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని అభాసు పాలు చేసేటువంటి ప్రయత్నాలు మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు అందరూ ఒక్కటి కావాలి, ప్రత్యేకంగా బడుగు వర్గాలందరూ, మహిళలందరూ ఒక్కటి కావాలి. అంబేద్కర్ గారి ఆశయాలను, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. దురదృష్టం, 70 ఏళ్ల తర్వాత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే నినాదం అవడమే అదొక దురదృష్టం. అయినా ఈరోజు చారిత్రాత్మక అవసరమైంది. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. తద్వారానే ఈ దేశంలో అసమానతలు తొలగిపోతాయి, కులరహిత సమాజం నిర్మాణం అవుతుంది, అందరూ సమానులయ్యేటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విభిన్నంగా చూడలేము. ఇద్దరు కలిసి పనిచేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి వారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. ఫోన్ అన్నమాట అమ్మగారు సరిగ్గా గారు, ఆ తర్వాత తిమ్మన గారు, లక్ష్మీనారాయణ గారు, ఉగ్రప్ప గారు, మొగల స్థాయి గారు, జగన్నాథ్ గారు, తర్వాత మిత్రులు భాస్కర్ గారు, తర్వాత నారాయణ గారు, తర్వాత స్థానికంగా ఉండే కృష్ణప్ప గారు, నారాయణమూర్తి గారు ఉన్నారు, రాయుడు గారు, లక్ష్మీనాథ్ రమేష్ గారు, రామాజీ గారు, అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు చాలా సంతోషం. ఈరోజు చాలా అతి ముఖ్యమైన రోజు. ఇక్కడ అంబేద్కర్ గారి అందుకారంగా ఎవరైతే ఈ విగ్రహానికి ఏర్పాటు సాధించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మాట్లాడుకున్నాము అంటే ఈ చొక్కా పెన్ను పెట్టుకొని ఉన్నాము అంటే అది కేవలం ఆ మహానుభావుని దయాభిక్ష అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంతో మంది
పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈరోజు దళిత వర్గాల నుంచి, బీద వర్గాల నుంచి వచ్చినారు అంటే అంబేద్కర్ గారి దయాభిక్ష వలనే ఈరోజు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు రాజ్యాంగాన్ని రచించి బీద వాళ్లకు తగిన హక్కులు కల్పించకుండా పోయి ఉండింటే ఈరోజు మనం ఇంకా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళం. ఈరోజు అందరూ కలిసి ఈరోజు ఘనంగా ఆ మహాత్మానికి పూజ్యులకు దేవుడు, మన దేవుడిలా మనకు దేవుడు అని చెప్పాలి. వాళ్ళు నిర్మాణాలు కల్పించినాం. మీ అందరికీ తెలుసు, మరి ఎమ్మెల్సీ విద్యాసాగర్ గారి మాగ్గని ప్రజలను ఈరోజు కానసేపు ఉండలేకపోతున్నాం, కానీ ఏమైనా కూడా అందరూ వచ్చినందుకు ఇంత ఘనంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరున ముఖ్యంగా స్థానికంగా ఉండే నాయకులు ఎవరైతే దీన్ని కష్టపడ్డారో, ఎవరైతే స్థలదాతలతో సహా విగ్రహానికి సంబంధించినటువంటి దాతలకు కానీ కష్టపడే వాళ్ళకు కానీ స్థానిక దళిత నాయకులకు అందరికీ పేరున మరి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను.